Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేదన్నమాట. ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి గ్రూప్స్లలో ఏంటంటే చాలామంది ఇష్టం వచ్చినట్టు గ్రూప్స్ యాడ్ క్రియేట్ చేసి మనల్ని యాడ్ చేస్తుంటారనమాట. సో ఇక మీదట అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎట్లంటే, డైరెక్ట్గా మీ పర్మిషన్తోనే మిమ్మల్ని గ్రూప్లో అయితే వాళ్ళు యాడ్ చేస్తారు. మీకు మీ పర్మిషన్ లేకుండా గ్రూప్లో యాడ్ చేయడం కుదరదనమాట. సో ఈ అప్డేట్ అనేది మనకి వాట్సాప్ అనేది ఈ మధ్యలో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి April 3, 2019 అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ అప్డేట్ ప్రతి ఒక్క యూజర్కి కూడా వస్తుంది. సో ఈ అప్డేట్లో వాళ్ళు మనకి ఇచ్చే ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ చూడొచ్చు, న్యూ ప్రైవసీ సెట్టింగ్స్ ఫర్ గ్రూప్స్ అని ఉంది. సో అంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు సెట్టింగ్స్లో మనకి ఈ గ్రూప్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే లేదనమాట. సో మీరు వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు అకౌంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ప్రైవసీ వస్తుంది. అలాగే ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా గ్రూప్ అని చెప్పి, మీకు ఒక గ్రూప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోబడీ, మై కాంటాక్ట్స్, అలాగే ఎవ్రీవన్ అని చెప్పి మనకి ఈ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో వీటి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మనం కింద ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రూప్స్ అనే ఇటువంటి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇటువంటి పేజ్లోకి వెళ్తాం అనమాట. హూ కెన్ యాడ్ మీ టు గ్రూప్స్ ఉంది, అంటే సో ఎవరు గ్రూప్లో నేను యాడ్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఇక్కడ మనకి అయితే ఉందన్నమాట, ఇక్కడ ఎవ్రీ వన్ అని ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయొచ్చు. సో మీరు దీని మీద దీన్ని ఎనబుల్ చేసినట్టయితే, అంటే దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈజీగా గ్రూప్లోకి యాడ్ చేసుకోవచ్చు అని ఉంది. సో అలాగే ఇక్కడ మై కాంటాక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో మై కాంటాక్ట్స్ అనేది ఏంటంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉన్నట్లయితే, సో వాళ్ళైతే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద చివరిలో మనకి నోబడీ ఉంది ఫ్రెండ్స్, ఇదేంటంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్లో యాడ్ చేయరనమాట. అంటే మీరు ఒకవేళ దీన్ని కానీ ఆ సెకండ్ ఉన్న మై కాంటాక్ట్స్ కానీ మీరు ఎనబుల్ చేసుకున్నట్టయితే, ఏదో ఒకటి ఎనబుల్ చేసుకున్నట్టయితే మీకు ఇటువంటి మెసేజ్ అయితే ఒకటి వస్తుంది. ఎందుకంటే మీరు ఎనబుల్ చేసినట్టయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. నోబడీ అంటే ఎవరు చేయలేరు. సో మై కాంటాక్ట్స్ అంటే మాత్రం మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్స్లోకి యాడ్ చేయగలరనమాట. తర్వాత ఇక్కడ సెకండ్ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఇదేంటంటే ఫ్రెండ్స్, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు, అంటే మీరు మై కాంటాక్ట్స్ కానీ నోబడీ పెట్టినప్పుడు కానీ మీకు ఇటువంటి ఒక యాడ్ చేసే వాళ్ళకి వస్తుంది అనమాట. ఇటువంటి నోటిఫికేషన్ అనేది వాళ్ళకి చూపిస్తుంది అనమాట. దీని అర్థం ఏంటంటే మిమ్మల్ని మేము యాడ్ చేయలేకపోతున్నాం, సో ఈ కాంటాక్ట్ని యాడ్ చేయలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా అంటే మీ అకౌంట్కి ఒక ఇన్విటేషన్ పంపించచ్చు అనమాట. ఇన్వైట్ టు గ్రూప్ అని ఉంది కదా. సో మిమ్మల్ని గ్రూప్లో ఇన్వైట్ అవ్వడానికి మీకు ఒక మెసేజ్ అయితే వాళ్ళు పంపిస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే మీరు ఆ విధంగా అయితే మీరు గ్రూప్లో యాడ్ అయిపోతున్నమాట. సో మీకు ఇష్టం లేనట్టయితే మీరు అట్లా 3 డేస్లోపు మీరు గ్రూప్లో కనుక జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ ఇమేజ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో గ్రూప్లో క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ జాయిన్ గ్రూప్ అని ఉంది, సో క్యాన్సిల్ అని ఉంది. సో మీరు జాయిన్ గ్రూప్ అని ట్యాప్ చేయగానే మీకు అందులోకి మీరు వెళ్ళిపోతారు అనమాట. సో క్యాన్సిల్ అని చెప్పేసి మీరు గ్రూప్లోకి అయితే వెళ్ళరనమాట. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మనకి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. సో మనకి ఇది ఈ అప్డేట్ మనకి April 3 నుంచి అయితే మనకి రన్నింగ్లో ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అందరికీ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు. సో కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదని కాదు, వరల్డ్ వైడ్గా అయితే మనం ఈ అప్డేట్ని మనం పొందవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి, విత్ దీస్ న్యూ ఫీచర్స్ యూజర్స్ విల్ హ్యావ్ మోర్ కంట్రోల్స్ ఓవర్ ద గ్రూప్ మెసేజెస్ దే రిసీవ్. దీస్ న్యూ ప్రైవసీ సెట్టింగ్స్ విల్ బిగిన్ రోలింగ్ అవుట్ టు సమ్ యూజర్స్ స్టార్టింగ్ టుడే అండ్ విల్ బి అవైలబుల్ వరల్డ్ వైడ్ ఇన్ ద కమింగ్ వీక్స్ టు దోస్ యూజింగ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ వాట్సాప్. సో మీరు లేటెస్ట్ వర్షన్ కూడా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్డేట్ చేసినట్టయితే మీకు ఈ ఫీచర్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. సో మీరైతే ఫస్ట్ అప్డేట్ చేసినట్టయితే మనకి ఈ గ్రూప్స్ అనే కొత్త మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు రాలేదని కంగారు పడద్దు. సో మీకు ఈ వచ్చే అంటే వారాలలో ఏదో ఒక మనకి ఒక టైంలో మనకైతే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు కొత్త అప్డేట్లోకి యాడ్ అయ్యి మీ గ్రూప్స్లో మిమ్మల్ని ఎవరిని యాడ్ చేయకుండా సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో.
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా నుండి లేటెస్ట్ న్యూ ఇంకా పొందాలనుకుంటే మీ కామెంట్స్ కూడా మీ యొక్క కింద డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫేస్బుక్ పేజ్ ఉంటుంది మంది, అలాగే ఇన్స్టాగ్రామ్. ఫ్రెండ్స్ మీరు నుంచి నా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఫేస్బుక్ పేజ్లో కానీ అలాగే కింద ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, సో దాన్ని ఫాలో అవచ్చు. సో అక్కడ మీరు కామెంట్ చేసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కానీ సో మీ యొక్క డౌట్స్కి అయితే నేను వీలైనంత వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్ మీకు ఒక వీడియో నేను వీక్లీ చేస్తాను, ఒక వీడియో అయితే నేను నా ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోలో మీకు మీ డౌట్స్కి అయితే నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.